ఫ్రెస్ట్ టెక్నో సెవెంటీన్ నైన్టీ ఫోర్కి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పీఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ జెడ్ ఫ్లిప్ రాబోతున్నాయి నెక్స్ట్ జనరేషన్ ఫ్లిప్ ఫ్లిప్ సిక్స్ అండ్ ఫోల్డ్ సిక్స్ వీటిలో స్పెషల్ ఒకటి స్పెషల్ ఉండబోతుంది డస్ట్ అసిస్టెంట్తో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది మామూలుగా ఎంతవరకు మన ఫోల్డబుల్ ఫోన్స్లో వాటర్ రెసిస్టెంట్ ఒకటి చూసాం కదా డస్ట్ రెసిస్టెంట్ అయితే లేదు ఈ దీంట్లో డస్ట్ అసిస్టెంట్ ఉండబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి అండ్ దీంతోపాటు ఇది హింజ్ కూడా చాలా బాగుంటుంది మీకు మోస్ట్ డ్యూరబుల్ ఫోల్డబుల్ ఫోన్ అన్నట్లు కూడా వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేస్తే మోస్ట్ డ్యూరబుల్ ఫోల్డబుల్ ఫోన్ అని మరి చూడాలి ఇవి ఎల్లుండి లాంచ్ అవుతున్నాయి పదో తారీఖు ఢిల్లీలో లాంచ్ లాంచ్ ఈవెంట్ అయితే ఉంది నేనైతే ఎల్లుండి ఢిల్లీకి అయితే వెళ్తాను సో అప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను దీని వీడియోస్ మీకు నెక్స్ట్ వీక్లో వస్తాయి జెట్ ఫ్లిప్ సిక్స్ అండ్ జెట్ ఫోల్డ్ సిక్స్ వీటి వీడియోస్ అయితే మీకు నెక్స్ట్ వీక్లో వస్తే మన ఛానల్ మెషిమా వన్ ప్లస్ నుంచి వన్ప్లస్ నాట్ ఫోర్ లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది జూలై పదహారు తారీఖు గ్లోబల్గా వీళ్ళు ఈ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు దీనిలో మనకి వన్ ప్లస్ నాట్ ఫోర్ వన్ ప్లస్ ప్యాట్ టూ వన్ ప్లస్ నాట్ బట్స్ త్రీ ప్రో అండ్ వన్ ప్లస్ వాచ్ టూ ఆర్ మొత్తం నాలుగు ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు కాకపోతే మనకి ఇండియాకి వస్తే ప్యాడ్ రాకపోవచ్చు వన్ ప్లస్ ప్యాడ్ అయితే సెకండ్ జనరేషన్ ప్యాడ్ ఉందో ఇది గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు ఇండియాకి ఇప్పుడు తీసుకొస్తారనేది నేను అనుకోవట్లేదు కొద్దిగా లేట్గా తీసుకొని రావచ్చు ఒకవేళ తీసుకొచ్చినా తీసుకురావచ్చు ఇంటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి జూలై పదహారో తారీఖు అయితే తెలుస్తాయి ఈ ప్రొడక్ట్స్ అన్ని వన్ ప్లస్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఇండియాలో కూడా సెవెంటే జరుగుతారు నెక్స్ట్ వస్తే రియల్ రియల్మీ నుంచి రియల్మీ మీ థర్టీన్ ప్రో ప్లస్ ఈ మంత్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు ట్వల్ రీసెంట్గా వచ్చినట్టు మనకి ట్వెల్వ్ ప్రో ట్వల్ ప్రో ప్లస్ మనం రీసెంట్గా చూసాం థర్టీన్ ప్రో ప్లస్ ఇప్పుడు రాబోతుంది కాబట్టి డిజైన్ కంప్లీట్ చేంజ్ చేస్తారు ఇప్పుడు లెదర్ బ్యాగ్ తీసేసి ఒక ట్రాన్స్పరెంట్ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చారు మొత్తం మన కెమెరా సెన్సార్స్ కానీ ఎవ్రీథింగ్ నీట్గా కనిపిస్తూ ఉంది లోపల అన్ని పార్ట్స్ అయితే సో ఇది కొద్దిగా నథింగ్ థీమ్లో అయితే కనిపిస్తుంది ఫోన్ అయితే అండ్ డిజైన్ అయితే చేంజ్ చేశారు కాకపోతే లైట్ లైట్ లాంటివి అయితే ఏమి లేవు ట్రాన్స్పరెంట్ బ్యాగ్తో అయితే రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ అయితే రాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఒకసారికి సీఎంఎఫ్ ఫోన్ నథింగ్ బ్రాండ్ సీఎంఎఫ్ వీళ్ళు ఒక కొత్త ఫోన్ అయితే ఫస్ట్ ఫోన్ అనుకుంటే ఫస్ట్ ఫోన్ వీళ్ళ బ్రాండ్ నేమ్లో తీసుకొని వచ్చారు ఈరోజు ఇండియాలో అండ్ దీనిలో మొత్తం దీని స్పెసిఫికేషన్ చూద్దాం తర్వాత మేము ప్రైస్ చూద్దాం ప్రైజ్ ఏంది పదిహేను వేల రూపాయలకి అతి ఫోన్ అయితే వస్తుంది పదిహేను వేల రూపాయలకి ఇదే ఆఫర్ చేస్తుందంటే డిస్ప్లే వస్తే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే సూపర్ ఆమ్లో డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ అండ్ డైమెన్సిటీ మీడియాట డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ మీద రన్ అవుతుంది బ్యాక్ సైడ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పిక్సల్ కెమెరా ఫ్రంట్ సిక్టీన్ పిక్సల్ కెమెరాతో వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంఎహ్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది బాక్స్లో మీకు ఛార్జర్ అయితే రాదు సపరేట్గా మీరు ఛార్జర్ అయితే మళ్ళీ కొనుక్కోవాల్సి ఉంటుంది ఛార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే వెయ్యి రూపాయలు పైన కాస్ట్ అయితే ఉంటుంది బాక్స్లో ఛార్జర్ ఇస్తే బాగుంటుంది బడ్జెట్ ఫోన్స్లో మళ్ళీ ఛార్జర్ సపరేట్ కొనుక్కోవడానికి మళ్ళీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే అన్ని తీసిపడేస్తున్నాయి బడ్జెట్ ఫోన్స్ కూడా తీకపోతే మంచిది ఈ ఛార్జర్స్ బాక్స్లో నుంచి అయితే ఛార్జర్ మీకు బాక్స్లో రాదు అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే దీన్ని బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్గా కనిపిస్తున్నాయో వీటికి స్క్రూలు అయితే ఉంటాయి వాటిని తీసేసి మీరు బ్యాక్ ప్యానల్ కలర్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మీ ఓపిక అనమాట స్క్రూస్ ఇప్పు తీసుకొని మీకు ఒప్పుకుంటే తీసి పక్క పెట్టి ఇంకొక ప్యానల్ మీరు పెట్టుకోవచ్చు ఇవి మీకు బాక్స్లో రావు ఈ ప్యానల్స్ మీరు సపరేట్ కొనుక్కోవాలి ఒక కలర్ బ్యాక్ ప్యానల్ కొనుక్కోవాలనుకుంటే మీకు పదిహేను వందల రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది మీకు నచ్చిన కలర్ మీరు పదిహేను వందలు పెట్టి తీసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు బ్యాక్ ప్యాన్స్ కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి అన్నమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వస్తాయి లైక్ మన స్టాండ్ లాగా వాడతాయి మన మొబైల్ స్టాండ్ లాగా వాడుకోవడానికి ఒక కేసు ఉంటుంది అది వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ కార్డ్ కేసు ఒకటి ఉంటుంది మనం కార్డ్స్ పెట్టుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటివి అది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ల్యాండ్ యార్డ్ ఉంటుంది కదా మెల్లో వేసుకుంటాం చిన్నప్పుడు నోక్యా ఫోన్స్ వేసుకోవాలి కదా అట్లా ల్యాండ్ యార్డ్స్ కూడా సపోర్ట్ ఉంది ఇది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఇట్లా అన్నీ మీకు నచ్చిందైతే మీరు ఎక్స్ట్రాగా యాసరీస్ లాగా కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ ఫోన్ ఇండియాలో నాకు రెండు వేరియంట్స్లో వస్తుంది బేస్ మోడల్ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైజ్ టాప్ మోడల్ వసరికి ఎయిట్ జీబీ జిబీరామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది ఇది ఒకసారికి రెండు వేల రూపాయల ప్రైస్ ఎక్కువ ఉంటుంది పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది రెండు మీద వెయ్యి రూపాయలు అయితే మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉంది హెచ్డిఫ్ కార్డ్స్ మీద వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది బేస్ మోడల్ మీకు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పదిహేను వేలకి వస్తుంది ఈ ఫోన్తో పాటు ఒక బడ్స్ లాంచ్ చేస్తారు నాలుగు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటి ప్రైస్ ఇవి యాక్టివ్ నైస్ క్యాన్సలేషన్ స్పెషల్ ఆడో సపోర్ట్తో వస్తున్నాయి అండ్ ఇంకో ఇంకొక వాచ్ కూడా లాంచ్ చేస్తారు వాచ్ ప్రో టూ అని చెప్పేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ వాచ్ కూడా లాంచ్ చేస్తారు మొత్తం ఈ మూడు ప్రోడక్ట్స్ ఈరోజు సిఎంఎఫ్ బ్రాండ్లో లాంచ్ చేశారు ఇండియాలో నెక్స్ట్ మనకి జియో నుంచి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు జియో జియోటీవీఓఎస్ వర్క్ చేస్తున్నారు జియో టీవీఓఎస్ వీళ్ళు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ అనమాట ఆండ్రాయిడ్ టీవీస్ ఉంటాయి కదా ఆ థీమ్లోనే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని వీళ్ళు టీవీ ఓఎస్ అని ఒక ఓఎస్ ప్రిపేర్ చేస్తున్నారు మరి ఇది అందరికి ఇస్తారా లేకపోతే వీళ్ళు ఏమైనా స్పెషల్గా టీవీలు తీసుకొని వస్తారా వీటి గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో ఇదైతే ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీ అయితే వర్క్ చేస్తుంది ఇష్టం మనకి స్పెయిన్ నుంచి స్పెయిన్లో ఎక్కువ మంది పదిహేను ఏళ్ళు పదిహేను పదిహేను ఏళ్ళ పిల్లలు పదిహేను ఏళ్ళ లో పిల్లలు కూడా పాన్ ఎక్కువ చూస్తున్నారు అడిక్ట్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఒక అవ డిసిషన్ అయితే తీసుకుంది ఒక యాప్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు యాప్ పేరు వచ్చేసరికి డిజిటల్ వాలెట్ బీటా ఈ యాప్ ఏంటంటే యాప్లో మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి ఒక మీద మన గవర్నమెంట్ ఐడి ఉంటుంది కదా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి మన ఏజ్ అక్కడ మన వెరిఫై చేయడానికి ఒక గవర్నమెంట్ ఐడి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్లో వీళ్ళకి థర్టీ కాయిన్స్ అయితే ఇస్తారు ఈ థర్టీ కాయిన్స్ మీరు ముప్పై రోజులు ప్రాన్ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు కాయిన్ అనమాట అక్కడ ఒక్కొక్క కాయిన్ యూస్ చేసి మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు ఎవరికి ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి అదే లోపు పిల్లలకైతే ఈ ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవ్వవు సో ఇట్లా అయితే గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇండియాలో కూడా మ్యాక్సిమం చాలా వరకు అయితే గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నిటిని మ్యాక్సిమం బ్యాన్ చేస్తూ ఉంది అండ్ అవి పుట్టుకొస్తునే ఉంటాయి వీటిని ఆపడం అంటే కొద్దిగా కష్టమే ఫస్ట్ మనకి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సో వీళ్ళు ఒక ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో అందరికీ ఒక హెచ్చరికైతే జారీ చేస్తారు నార్మల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ మొత్తం మెన్షన్ చేస్తారు కదా షుగర్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఏమేమి ఉన్నాయి మొత్తం అక్కడ నీటికి మెన్షన్ చేస్తారు ఏమేమి యూజ్ చేస్తారో వాటిల్లో షుగర్స్ కానీ సాల్ట్స్ కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా వీటిని కొద్దిగా పెద్దగా కొద్ది పెద్ద సైజులో అవి మెన్షన్ చేయాలి చూసే వాళ్ళకి ఈజీ కనిపిస్తాయి అవి సో దాని ప్రకారం వాళ్ళు అవి తీసుకోవాలా వాడాలా లేదా అని డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి వీళ్ళందరినీ అయితే అందరికి చెప్పారు సో మోస్ట్లీ ఫ్యూచర్లో మనకి బ్యాక్ సైడ్ మీకు ఫ్యాట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా అవి పెద్ద పెద్ద దక్షరాలు కనిపిస్తూ ఉంటాయి దాని ప్రకారం చెక్ చేసుకొని ఒకవేళ మీకు షుగర్స్ ఎక్కువ ఉన్నా అవాయిడ్ చేయండి వాటిని షుగర్స్ ఎక్కువ ఉన్నా ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నా అండ్ సాల్ట్స్ ఇవన్నీ మీకు మరీ ఎక్కువ మోతాలు తీసుకున్నా కానీ కొద్దిగా బాడీకి కష్టం నెక్స్ట్ వచ్చేసరికి ముందు కామెంట్ ఆఫ్ దే చూసుకుంటే మంది కామెంట్ అడుగుతున్నారు ఒకళ్ళు కాదు సో మీకు స్క్రీన్మే కనిపిస్తున్నాయి ఈ కామెంట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చా ఐఫోన్ లేకపోతే మనకి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వస్తుంది దానికోసం వెయిట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు మోస్ట్లీ సెప్టెంబర్లో మనం ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ చూడవచ్చు జూలై జూన్ జూలై తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అంతే సో మీకు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వెయిట్ చేస్తే మీకు సిక్స్టీన్ సిరీస్ అయితే వస్తాయి వెయిట్ చేయండి చూడండి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్కి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయేమో అవి అవి వర్త కాదు దాని ప్రకారం మీరు నిర్ణయం అయితే తీసుకోండి అప్పుడు ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ప్రైస్ కూడా కొద్దిగా తగ్గొచ్చు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీటి తర్వాత వీటి లాంచ్ తర్వాత మీకు దసరా సేల్ కూడా రావచ్చు దసరా సేల్లో ఇంకా తక్కువ రేట్ ఫిఫ్టీన్ సిరీస్ అయితే రావచ్చు సో ఒకవేళ మీ ఇష్టం మీకు అర్జెంట్ అయితే తీసుకోను కానీ నా వరకు అయితే మాత్రం నా ఒపీనియన్ ప్రకారం వెయిట్ చేయడం అయితే బెటర్ నెక్స్ట్ మాకు బెంగళూరు నుంచి బెంగళూరులో ఇద్దరు లవర్స్ ఉన్నారు ఆయన ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ ఇద్దరు ముంబైకి వెళ్ళాలి యాక్చువల్గా బెంగళూరు నుంచి ముంబైకి ఫ్లైట్స్ అయితే తీసుకున్నారు ఈ అబ్బాయి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసరికి ఈవినింగ్ ఫ్లైట్ ఉంది అబ్బాయిని కోరింది ఏం కోరింది అంటే నువ్వు ఒక ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకో మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అనింది ఈ అబ్బాయి ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ చేసేసి డబ్బులు వేస్ట్ నేను వెళ్ళిపోతాను ముందు నువ్వు తర్వాత అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసింది ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఒక అబ్బాయి ఐడి చెప్పేసి ఇతను వస్తున్నాడు ఇతను బాంబు తీసుకొని వస్తున్నాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో వాళ్ళు ఈ అబ్బాయిని పాప మాపేసి మొత్తం చెకప్ చేసేసి ఇవన్నీ చేసేసరికి ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది సో ఇది ఫేక్ కాలని చెప్పేసి ఇది కూడా ట్రేస్ చేసి ఎవరు చేశారు ఈ కాల్ అని చెప్పేసి పోలీసులు కాల్ ట్రేస్ చేస్తే ఈ అమ్మాయి కూడా అప్పటికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది ఎయిర్పోర్ట్లోనే ఉందని చెప్పేసి అమ్మాయిని పట్టుకున్నారు ఇప్పుడు ఇద్దరిని జైలుకి తీసుకెళ్లారు మరి ఏం జరిగిందో తెలియదు సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇట్లనే ఉంటుంది సో ఇట్లా ఉన్నారు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే హస్బెండ్ హస్బెండ్ వైఫ్ అవుతారు సో వాళ్ళు ఇట్లా ఉంటే అండర్స్టాండింగ్ కాపాడాలు అనమాట నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మంచి డీల్ ఇది వన్ ప్లస్ బడ్స్ ప్రో టూ ఆర్ ఇవి నార్మల్గా అయితే పదివేల రూపాయలు వీళ్ళు లాంచ్ చేసింది అండ్ దీనిలో ప్రో మోడల్ కూడా ఉంటుంది పన్నెండు వేలు ఉంటాయి వన్ ప్లస్ బట్స్ ప్రో టూ దా ఈ రెండు ఒకేసారి లాంచ్ చేశారు టూ ఆర్కి ప్రో టూకి కి రెండు వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు టూ ఆర్లో అండ్ దాంతోపాటు స్పేషల్ ఆడియోలో హెడ్ ట్రాకింగ్ ఉండదు ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉండవు దానివల్ల దీన్ని రెండు రెండు ప్రైస్ తగ్గించారు కానీ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది రెండు ఒకేలాగా అయితే ఉంటాయి ఇప్పుడు ఇవి చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి పదివేల రూపాయలు ఇవి మీకు ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి వస్తాయి కాకపోతే ఒకటే కలర్ వస్తుంది అది ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు కానీ ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది చాలా మంచి డీల్ ఒక వన్ ప్లస్ ఫోన్స్ యూజ్ చేస్తున్నా కానీ ప్రీమియం బర్డ్స్ మీకు బడ్జెట్లో వచ్చినాయి ఒకవేళ మీరు వీటిని చెక్ చేయాలనుకుంటే డీల్ అయితే చెక్ చేయచ్చు ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ ఎయిట్ రూపీస్కి వన్ ప్లస్ బర్డ్స్ ప్రో టూ ఆర్ వస్తున్నాయి డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఫైనల్ వచ్చేసరికి తమిళనాడు నుంచి తమిళనాడులో ఒక అమ్మాయి యాభై సార్లు పెళ్లి చేసుకుంది వెంటనే మనకి ఎలా అని అనిపిస్తుంది కదా యాభై సార్లు పెళ్లి చేసుకోండి ఎంద్రబాబు అని చెప్పేసి సిఎంఐ అసలు స్కామ్ వింటే మాత్రం మనకి నవాలు ఏడవాలు అర్థం కాదు అట్లా ఉంటుంది సో ఏం చేస్తుందంటే నార్మల్గా ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ అట్లాంటి వాళ్ళు చాలామంది మ్యాక్సిమం పెళ్ళి కాని వాళ్ళు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు అబ్బాయిలు అయితే కరువులో ఉంటారు కదా ఎవరు దొరికితే వాళ్ళు మనకి పెళ్ళి అవ్వడం ముఖ్యం అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు అయితే ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళని ఏమో టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఏమేం చేసిద్దంటే తమిళ్ తమిళ్ వాళ్ళు వీళ్ళు వెబ్సైట్ ఉంటుంది డేట్ డేట్ విత్ తమిళే అని చెప్పేసి ఒక డేటింగ్ వెబ్సైట్ అనమాట సో దీనిలో రిజిస్టర్ అదే మ్యాట్రి వెబ్సైట్ దాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది అవుతా సైన్స్ అబ్బాయి కూడా రిజిస్టర్ చేసుకున్నారు సో ఇద్దరు పెళ్ళి అయితే చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మూడు నెలలకి ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి కావాలని గొడవ పెట్టుకుంటుంది మేడం గారు తర్వాత చెప్తారు ఎందుకు పెట్టుకుంటారో ఇద్దరు మధ్య గొడవలు అయితే స్టార్ట్ అయినాయి సో ఈ అబ్బాయి ఇంకా అమ్మాయి మీద కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అమ్మాయి ఆధార్ కార్డు తీసుకున్నారు ఆధార్ కార్డు తీసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దాం అనుకుని షాక్ అయిపోయాడు ఆధార్ కార్డులో చూస్తే ఆమె పేరుతో పాటు కింద హస్బెండ్ పేరు ఏంది లేదు వేరే వేరే వాళ్ళ పేరు అయితే ఉంది ఈయన షాక్ అయిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మొత్తం ఈ అసలు ఏంది కూపి అంత ఆరా తీస్తే మొత్తం హిస్టరీ మొత్తం బయటకు వచ్చింది ఏమేం చేసిందంటే ఏమైనా ఎవరు లేరని చెప్పుకుంటుంది నాకు ఫ్యామిలీ లేదు ఏం లేదు అనదని చెప్పుకుంటుంది సో పెళ్ళని నాకు ఖచ్చితంగా బంగారం కానీ ఇట్లాంటివి అయితే పెడతారు కదా అమ్మాయిని అట్లానే అయితే వదిలేరు కదా కొద్దిగా బంగారం ఇట్లాంటివి పెడుతుంటారు కదా అంతా అయిపోయిన తర్వాత మూడు నెలలు కాపురం చేస్తుంది సైలెంట్ కాపురం చేసి మూడు నెలల తర్వాత గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకొని ఆ బంగారం ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొని వెళ్ళిపోద్ది మళ్ళీ సేమ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది సేమ్ ఇదే రిపీట్ అనమాట ఇట్లా యాభై మందిని యాభై మందిని అయితే పెళ్లి చేసుకొని ఈ బంగారం డబ్బు తీసుకొని పారిపోతుండేది ప్రతి మూడు నెలలకి అండ్ దీనిలో ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే దీనిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు అండ్ ఒక డిఎస్పీ కూడా ఉన్నారు మోసపోయిన వాళ్ళలో ఎంతమందిని అయితే ఏమో స్కామ్ చేసింది పెళ్ళితో పెళ్లి పేరుతోటి ఈ మ్యాట్రిమోని వెబ్సైట్స్ అంటేనే పెద్ద టార్చర్ అనమాట తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని చూసుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఇట్లాంటి వాటిలో ఇరుక్కుంటే మాత్రం జీవితం నాశనం అయిపోతుంది ఇదిపోతే ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి ఇలా మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్తో కలుగుతాం ఇప్పటి వరకు సెలవు బాయ్